అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చంద్రబాబు గారి యాత్రలో ఆయన బస్సు యాత్రలో కానీ లేకపోతే ఆయన ప్రాజెక్టుల సందర్శనకి వెళ్ళినప్పుడు కానీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు గంజాయి కొట్టేసి జగనన్న భూమి భూమి బీర్లు తాగేసి ఆయన ఆ ర్యాలీలోకి వచ్చి చంద్రబాబు గారి మీద రాళ్ళేయటం, ఆయన్ని కవ్వించటం, అంతమంది వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉంటే వాళ్ళ ముందు ఏ ఒకళ్ళిద్దరు వచ్చి వైసీపీ జెండా లోపటం, అలా కవ్వించే చర్యలు చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు హొందగలిగిన వ్యక్తి కాబట్టి సర్లే పోన్లే కుక్కలాగాలని చూసి చూడనట్టు వదిలేయండి అనేవారు. కానీ లోకేష్ గారు అలా కాదు. లోకేష్ గారు పాదయాత్రలోకి వెళ్ళి ఎవడైనా కానీ ఎవరిని అధవేశాలు వేస్తే లోకేష్ గారితో ఉన్నవాళ్ళు అందరూ యూత్ కదా, కొడుతున్నారండి. బాబా బాబా జాకిర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శివమణి జాజి కొట్టినట్టు, రేకు మీద వర్షం పడినట్టు అస్సలు గ్యాప్ ఉండట్లేదు. ఆ కొట్టే కొట్టుడికి వాళ్ళ ఒంటి మీద ఏ గోడ వాడడానికి అవకాశం ఇవ్వకుండా కొడుతున్నారండి. అయితే మేము ఖండిస్తున్నాం సార్ యోగాలు టీంని, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, కనీసం ఊపిరి తీసుకున్నాం కన్నా గ్యాప్ ఇవ్వండి. బట్టలు ఒకటి తీసి మీరు అలా బాగుతుంటే రేపు పొద్దున పాపం వైసీపీ వాళ్ళకి ఈ పెయిడ్ బ్యాచ్ ఎలా దొరుకుతారు? ఎలాండి లోకేష్ గారు యోగాలను గెలరు వాళ్ళేసారండి, వాళ్ళ జెండా లోపండి, మేము డబ్బులు ఇస్తామంటే ఆ డబ్బులు తీసుకుని కూడా కనీసం ఇలా వచ్చి రాళ్ళేనాకి కొంత ధైర్యం ఉండాలి కదా వాళ్ళకి. మీ కొట్టుడు ఏంటండి బాబు ఎంత దారుణంగా ఉంది, ఈ కొట్టుడు చూస్తే ఇక ఎవడన్నా వైసీపీ డబ్బులు తీసుకుని రాళ్ళేనా కొత్తడా? ఏమండే మీరు కూడా చూడండి, నూజివీడులో జరిగిందంట ఈ దారుణం, ఒక్కసారి మీరు అది చూడండి. బట్టలు వాళ్ళే పాప వైసీపీ గంజాయి బ్యాచ్కి. ఏంటండి బాబు ఆ కొట్టుడు ఏంటండి, అంతమంది పోలీసులు ఉన్నా సరే ఆకుండా వేరే బాధుడు బాధేస్తున్నారు. లేకపోతే ఒక పార్టీ ర్యాలీ జరుగుతున్నప్పుడు యోగాలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ వైసీపీకి పని ఏంటండి? లబు దిబ్బమ్మని గోలాడుతున్నారు మమ్మల్ని కొట్టించారు బాబు చంపేస్తున్నారు బాబు అని. అయితే వాళ్ళు ఏమన్నా మీ ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారా? వాళ్ళ ర్యాలీలోకి మీరు వెళ్ళి వాళ్ళని కవ్వించి వాళ్ళ మీద రాళ్ళేసి టీడీపీ కార్యకర్తల బైకులు దొంగతనం చేయడానికి, టీడీపీ కార్యకర్తల జేబులు కొట్టేయడానికి, పర్సలు ఎత్తిపోవడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటారండి. మరి అలా కొట్టేపోతే కొట్టుడు అంటే మళ్ళీ మామూలు కొట్టుడు కాదండి. ఇక లైఫ్లో మళ్ళీ పసుపు జెండా చూస్తేనే వాళ్ళకి నిజంగానే పడుతుంది. ఈయన మన గన్నవరంలో పోయిస్తాను అంటే ఏం మామూలు బెదిరించడానికి అన్నాడేమో అనుకున్నాను. బాబు ఆయన సీన్లోకి వస్తాడండి, టాప్ గేర్ వేస్తాడు. అయితే ఆయన కొట్టించట్లేదు సుమా, చూడండి ఆయన ఆయన దారిని ఆయన పోతున్నాడు ఆయన మానండి ఆయన. కానీ ఆ కార్యకర్తలకి ఆ స్థానం ఎన్ని రోజులు ఉంటుందండి? ఏది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తాం, లేకపోతే పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి మీద దాడి చేస్తాం, మేము ఇలాగే బెదిరించేస్తాం, వాళ్ళందరూ భయస్తున్నాను క్రియేట్ చేద్దామంటే ప్రతిరోజు జరుగుతుందా? ఏదో రోజు స్థానం ఎలా కట్టలేంచుకుంటుంది? పొంగునూరులో పొంగి బజాయించినట్టు ఇక్కడ కూడా బజాయించారు. కేసులు పెడతారా? పెట్టండి అంటున్నారు. వెళ్ళి జైలుకి వెళ్ళి వస్తాం, ఏం లేదు నష్టం లేదు. వీళ్ళతోటి యదోపాధి ఎవడ పడతాడు? మళ్ళీ మేము ఏదో పిరుకోళ్ళని క్రియేట్ చేయడానికి వచ్చి వాళ్ళేమో కవ్విస్తారు, వాళ్ళేమో వెటకారం చేస్తారు. పట్టించుకుంటే కేసు పెడతారు, పట్టించుకోకపోతే తెలుగుదేశం వాళ్ళు భయస్తులు, వాళ్ళు భయపడిపోయారు అంటారు. రెండింటికన్నా పట్టించుకుని జైలు పోవడం మంచిది కదా అని ఆలోచిస్తున్నట్టున్నారు. వాయింపు అయితే మామూలుగా వాయించట్లేదండి. దయచేసి వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే బాబు దగ్గరికి పోకండి. ఇక మా వాళ్ళు హిట్టింగ్కి వచ్చేసారు, ఇక ఏ బాల్ వేసినా సిక్సే. ఆలోచించారులే చంద్రబాబు నాయుడు గారు కొట్టినవ్వరులే ఆయన అడ్డుకుంటారులే, అది ఒకప్పుడు కదా. మొన్న పొంగునూరులో కూడా చూశారు కదా చంద్రబాబు గారు కూడా అన్నారు, తరమండి అదవల్ని కుక్కలు తరిమినట్టు తరమండి. ఏంటి వాళ్ళు మనం మన మీటింగ్కి వచ్చి వాళ్ళకి ఇష్టం ఏంటి తరమండి అన్నాడా? అన్నాడా లేదా? అయితే అప్పుడు 9 మందిని జైల్లో పెట్టారు, పెట్టండి. ఎంతమందినైనా జైల్లో పెట్టండి, జైలు పోవడానికి కూడా రెడీ. ఇంకెంత మాయితే ఒక 5-6 నెలలు వెళ్తారు, బెయిల్ పెట్టుకుని బయటకు వస్తారు. మళ్ళీ మేము చేయాల్సిన పని, మేము చేసుకోవాల్సిన రాజకీయం మేము చేసుకుంటాం, అంతేగాని పిరుకోళ్ళు అనే ఆ భారం మాత్రం మేము మొయ్యలేము. గంజాయి నాగొడుకులు అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఇక లేదని యోగాలం వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హెచ్చరిక పంపించారు. అయ్యా జాగ్రత్తగా చూడండి. ఏ చూడండి గంజా బెచ్చు గెడ్డాలు గెడ్డాలు గంజా బెచ్చు పాపం బట్టలు కూడా ఒకటి తీసుకుంటారు. కోట మళ్ళీ మామూలు కొట్టుడు కాదండి, నిజంగానే చూస్తుంటేనే ఏదో రేకుల మీద వర్షం పడబడబడబడ పడుతుంటే చూడండి ఆ టైపు కొట్టుడు అండి. బాబు ఇంత దారుణమైన కొట్టుడు ఎక్కడ చూడలేదు నేను. దయచేసి ఖండిస్తున్నాం సార్, ఖండాలు ఖండిస్తున్నాం. కానీ వైసీపీ వాళ్ళు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి రా,
ఒళ్ళు కొంచెం జాగ్రత్త పెట్టుకుంటారా, దగ్గర పెట్టుకుంటారా ఒళ్ళు? ఎందుకంటే అలాగా మొత్తం ఓనం అయిపోతుంది కదా, కొల్లపూడి చేస్తున్నారు కదా మీరు అక్కడికి వెళ్ళి ఎదో డ్రామాలు ఆడితేనే. పోలీసు వాళ్ళు కూడా ఆపలే పేరు చూసారా? మీకు చెప్పు ఉంటారు ఎలా అంటారా, రాళ్ళు ఇస్తారండి, పోలీసు వాళ్ళు అందరూ మీకు అండగా ఉంటారు, వాళ్ళు ఏమైనా కొడుతుంటే ఎడదీస్తారు అనుకుని ఉంటారు. మీకు అదే చెప్పి పంపించారు. పోలీసులు ఎడదీయగలిగారా? విడదీయగలిగారా? పోలీసులు ఉండగానే పప్పుచారు చేసి పాడేశారు మిమ్మల్ని. పప్పుచారు పప్పుచారు కింద కొట్టి పాడేశారు. జాగ్రత్తగా ఉండండి రా తమ్ముళ్ళు. ఇంత ముందులా కాదురా నాయన, ఇప్పుడు తెలుగుదేశం టాప్ గేర్లో వెళ్ళిపోతుంది. ఎలాంటి వాడు కాదు, చట్ట వ్యతిరేకంగా వచ్చేవాడికి అలాగే సమాధానం, మంచివాడికి మంచిగా సమాధానం. అంతేగాని మీరు చట్టాన్ని అతిక్రమించేస్తారు, మేము మాత్రం చట్టాన్ని గౌరవించి మీతో అవమానాలు పడాలా, మీతో దెబ్బలు తినాలా? ఒకవేళ దెబ్బలు ఒకవేళ అలాగ అప్పటికి సరే సహించి దెబ్బలు తిన్నా మళ్ళీ కేసులు అలాగే మామూలే మా మీద, తెలుగుదేశం వాళ్ళ మీద. ఏ మీరు కొట్టినా మేము కేసులు భరించినప్పుడు ఆ దెబ్బలు మేమేది తినాలి? తిరిగి మీకే పడిచేసి ఎలాగ కేసే కదా. 6 నెలల తర్వాత ఎలాగ ఉండవు ఈ కేసులు? ఒక్క సంతకంతో కొట్టుబడేస్తారు మొత్తం కేసులన్నీ. కాబట్టి ఈ హిట్టింగ్ రివర్స్ బ్యాటింగే బాగుందని తెలుగుదేశం యోగాలంలో టాక్ నడుస్తుందట. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి, ఒంటి మీద దెబ్బలు లేకుండా ఒళ్ళు హోన్ అవ్వకుండా ఉండాలంటే బెటర్ మీరు అక్కడికి వెళ్లకుండా ఉండటం, బెటర్ మీరు వాళ్ళకి కవ్వించకుండా ఉండటం. వాళ్ళు ర్యాలీ ఏదో చేసుకుంటూ పోతారు, మీరు వీలైతే దూరం నుంచి చూసి టాటా చెప్పండి, మీకు కూడా లోకేష్ గారు టాటా చెప్తారు. ఆయనకు అలాంటి భేదాభిప్రాయాలు ఏముండవు. అంతే తప్ప జెండాలు ఊపుతాం, రాళ్ళు తీసేస్తాం అంటే ఇదిగో ఇలాగే పప్పుచారు అయిపోద్ది. జాగ్రత్తగా ఉండండి రా బాబు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేనా.